కరీంనగర్ మాతా శిశు ఆరోగ్య కేంద్రంలో రోగుల నుంచి అక్రమంగా డబ్బులు వసూలు చేస్తున్నారని డివైఎఫ్ఐ నాయకులు ఆరోపించారు. ఈ మేరకు ఆసుపత్రి ఎదుట ధర్నా చేశారు. డివైఎఫ్ఐ గిరిజన సంఘం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ఈ ఆసుపత్రిలో ఏడాదిలో 100 మందికి పైగా చిన్నారులు మరణించారని ఆవేదన వ్యక్తం చేశారు. వైద్యుల నిర్లక్ష్యంపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోకపోవడం అన్యాయమన్నారు. ఆసుపత్రి వైద్యులు, కాంట్రాక్టు సిబ్బంది అక్రమ వసూళ్లకు పాల్పడుతూ పేద ప్రజలను దోచుకుంటున్నారని ఆరోపించారు. అధికారులు వెంటనే స్పందించి ఖాళీగా ఉన్న వైద్య సిబ్బందిని భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. నిజంగా వాస్తవంగా ఎవరైతే వసూలు చేస్తున్నారో వాళ్ళు వాస్తవంగా డాక్టర్లు కానీ ఆర్ఎంఎల్లకు సూపర్టెండెంట్లకు సంబంధాలు ఉండే వాళ్ళు తీసుకుంటారన్న ఈరోజు పేద రోగులు కావచ్చు, మా డివైఎఫ్ఐ కావచ్చు అనుమానం వ్యక్తం చేస్తున్నాము. కాబట్టి ఎవరైతే వసూళ్లకు పాల్పడుతున్నారో వాళ్ళపైన తక్షణమే చర్యలు తీసుకోవాలని ఈరోజు డివైఎఫ్ఐ జిల్లా కమిటీ డిమాండ్ చేస్తుంది. అలాగే హాస్పిటల్ ప్రారంభమైనప్పుడు కేవలం 160 బెడ్లతోటే ప్రారంభించారు. నేటికి 250 వరకు ఈరోజు బెడ్లు ఈరోజు వరకు పెంచడం జరిగింది. 160 మంది కేవలం 7 మాత్రమే గైనకాలజీ ట్రీట్మెంట్ ఇవ్వాలని అప్పుడు ప్రారంభించారు. కానీ 250 మందికి కేవలం 7 ట్రీట్మెంట్ సరైన సమయంలో అందించకపోవడం వల్ల ఈరోజు బాలింత మహిళలు అలాగే చిన్నపిల్లలు చనిపోయిన సందర్భాలు ఈ మాత చిల్లెన హాస్పిటల్లో కనబడుతుంది.